పార్టీ దొంగ అయితే బీజేపీ గజదొంగ అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏర్గట్ల మండలంలోని తాళరాంపూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ బీజేపీ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సొసైటీలో అవినీతిపై స్పందించకపోతే ఇద్దర్ని ఎండగడుతూ జిల్లా రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మంత్రి గారే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికార యంత్రంగా మీ చేతుల్లో ఉంది. అధికార యంత్రంగా మీ చేతులు ఉన్నప్పుడు వాస్తవాలు బయటకు తీయడంలో డిపాయిడారులకు డబ్బులు చెల్లించడంలో ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయాన్ని పూర్తిగా మంత్రి గారే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎలక్షన్లప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి బాండ్ పేపర్లతో ప్రజలను మోసం చేసినటువంటి ఎంపీ ఈరోజు రైతాంగ పక్షాన పోరాడే నైతికత నీకు ఎక్కడుందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా మీరిద్దరు తోడు దొంగల్లాగా ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు, మీకు నిజాయితీ ఉంటే ఖచ్చితంగా బహిరంగ చర్చకు మీరు సిద్ధం రాండి. కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది. మీరు ఈ జిల్లాకు కానీ ఈ ప్రాంతానికి కానీ మీ రెండు పార్టీలు ఏం చేసినాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చాలా హామీలు ఇచ్చి మరిచినటువంటి మిమ్మల్ని ఖచ్చితంగా త్వరలోనే ఖచ్చితంగా మంత్రి గారే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.